మీడియా సమావేశం చేసినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు నాతో పాటు ఈ మీడియా సమావేశంలో మాజీ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు విజయలక్ష్మి గారు మరి సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్ గారు మరి సురేష్ గారు ఉన్నారు ప్రధానంగా ఈ మీడియా సమావేశం ఏంటంటే ఇది నా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు బడ్జెట్ స్పీచ్ లో ముగింపులో భాగంగా అనేక లెక్కలు చెప్పటం మోడీ గారిని పదే పదే విమర్శించటం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం అదే విధంగా మేక్ ఇన్ ఇండియాను మళ్ళోసారి జోక్ ఇన్ ఇండియాగా అభివర్ణించడం మనందరం చూసాం సరే గతంలో నేను టిఆర్ఎస్ లో పనిచేశాను చెప్పి అంత ఇవ్వాలంటే చాలా కఠోరంగా కఠినంగా జవాబు ఇవ్వచ్చు కానీ మాది స్లోగన్ కాదు బీజేపీలో సబ్జెక్టే ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ పరంగానే మీకు వివరణ ఇస్తాను మరి వివరణ ఇచ్చిన తర్వాత సరే వారు చర్చకొస్తారా వారి తరపున ఎవరైనా చర్చకొస్తారా రాజీనామాకు సిద్ధమవుతారా లేదా ఎప్పటిలాగానే తల నరుక్కుంటా రాజీనామా చేస్తాను అనే సేమ్ పాత పద్ధతిలో మాటలు చెప్పి ఊరుకుంటారా వాళ్ళే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా పాత్రిక మిత్రులందరూ నిన్న బడ్జెట్ స్పీచ్లో వారిని ముఖ కవళికలు బాడీ లాంగ్వేజ్లు ప్లస్ వాళ్ళ వారి కేసీఆర్ గారి వాయిస్లో చూస్తే నాకు ఒక విధంగా వారు ఒక నిర్వేదంలో ఉండి ఒక అభద్రతా భావంలో ఉండి వాళ్ళ యొక్క వారు మాట్లాడితే ఉండే ఏదైతే వాయిస్లో ఉండే బేస్ లేకుండా నాకు ఎలా అనిపించిందంటే ఒక విధంగా నవ్వు వస్తుండే అంటే విమర్శిస్తూనే విజ్ఞప్తి చేస్తున్నట్లు అనిపించింది అంటే మోడీ గారిని విమర్శిస్తూనే ఏదో విజ్ఞప్తి చేయటం అనేది జరిగింది ఇంకో విషయం మీరు గమనిస్తే రాబోయే ఉపద్రవం మరి ఉపద్రవం ఏంటో వారే చెప్పాలి దానికి వారు కొంత తడబడుతున్నట్లు వారి యొక్క స్పీచ్లో కనిపిస్తుంది మీరు ఒకసారి గమనించండి మోడీ గారు మన లోక్సభలో మరియు రాజ్యసభలో మాట్లాడినప్పుడు వారి యొక్క స్పీచ్ ఎలా ఉండే ఛాలెంజ్ యావత్ ప్రతిపక్షాన్ని ఛాలెంజ్ చేసి మాట్లాడినటువంటి స్పీచ్ ఉండే కానీ కేసీఆర్ గారి స్పీచ్లో నో ఛాలెంజ్ ఓన్లీ సబ్మిషన్ అంటే ఎక్కడో వారికి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత వారి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కేసీఆర్ను చూసి రావట్లేదు క్యాష్ను చూసే వస్తున్నారని వారికి అర్థమైనట్లు నాకు అనిపిస్తుంది అదేవిధంగా స్పీచ్లో వారి బడ్జెట్ స్పీచ్లో పదే పదే కాంగ్రెస్ను పొగుడుతూ పదే పదే మన్మోహన్ సింగ్ గారిని పొగుడుతూ ఇదివరకు కాంగ్రెస్ అంటేనే ఒంటి కాలు మీద లేచే కేసీఆర్ గారు కాంగ్రెస్ని ఏదో ఒక బటరింగ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ను మచ్చిక చేసుకునేటట్లు లేదా టీఆర్ఎస్ను వీడినటువంటి నాయకులు మా ఈటల రాజేందర్ గారికి స్నేహహస్తం ఇస్తున్నట్లు కనిపించింది కానీ నిజంగా అందులో లెక్కలు లేవు ఎక్కలు లేవు లెక్కలు లేవు ఎక్కలు లేవు ఎందుకు చెప్తున్నా అంటే మీకు రెండు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ బడ్జెట్ లెక్కలు ఎట్లంటే గతంలో మనందరికీ తెలుసు సత్యం రామలింగరాజు లెక్కలు ఎట్లా ఉండవు కనీసం సత్యం రామలింగరాజు గారి లెక్కలన్నా యథార్థానికి కొద్దిగా దగ్గర ఉండేది కానీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ బడ్జెట్లో బడ్జెట్ అంకెలకు వాస్తవానికి ఏమాత్రం సంబంధం లేదు మీకు రెండు ఎగ్జాంపుల్ ఇస్తాను దయచేసి మీరు వీలైతే కోట్ చేయండి గత బడ్జెట్లో 17,000 కోట్ల దళిత బంధు అసెంబ్లీలో అసెంబ్లీ బడ్జెట్లో ప్రవేశపెట్టారు మీకు కాదు పెట్టింది అడిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు మొన్న బడ్జెట్ స్పీచ్లో కేటీఆర్ గారు గవర్నర్కు ధన్యవాదాల స్పీచ్లో చెబుతూ మేము దళిత బంధులో 3,600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాం అని చెప్పడం జరిగింది అంటే బడ్జెట్ పెట్టింది 17,000 కోట్లు
ఖర్చుబెట్టింది 3600 కోట్లు ఏమన్నా పొందుందా ఆ 3600 కోట్లు కూడా దాదాపు 2000 కోట్లు ఓన్లీ హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా ఖర్చుబెట్టినటువంటి బడ్జెట్ అది లేకుంటే అది కూడా ఉండకపోతుంది ఎందుకు ఆయనకు లెక్కలు ఉండవు ఎక్కాలు ఉండవని చెప్పేది ఏంటంటే గతంలో వారు ఇది నేను చెప్పేది నా సొంత కవిత్వం కాదు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వివరాలు వారు ఇచ్చినటువంటి బడ్జెట్ వివరాలను చెప్తున్నాను 2507 కోట్ల ఎంబీసీ బడ్జెట్ ఎంతో గణంగా ఎంబీసీ బడ్జెట్ ప్రవేశపెట్టి కొత్తగా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2507 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి కేవలం 7 కోట్ల ఓన్లీ 7 కోట్స్ ఖర్చు పెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారు ఇక మీరు ఆ లెక్కలు చెప్పేది మీరు మీ ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించగలిగేది ఏబోతే బీసీలకైతే మీరు చెప్పనక్కర్లేదు బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ పని ఎట్లా ఉందంటే ఉమ్మడి రాష్ట్రంలో రెండో శ్రేణి పౌరులు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాలుగో శ్రేణి పౌరులు అయిపోయారు అందే బందు బీసీలకైతే జీరో బడ్జెట్ పేరుకు 60% జనాభా బడ్జెట్లో మాత్రం సున్నా రెండో అంశం దయచేసి ఎందుకంటే నిన్న మా అధ్యక్షులు బండి సంజయ్ గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రెండో పొలిటికల్ అంశం ఏంటంటే వారు పదే పదే ఎక్కడ పోయినా కూడా ప్రజలు గెలవాలి పార్టీలు కాదని చెప్పడం జరిగింది ఈరోజు మీ ద్వారా కేసీఆర్ గారిని అడగదలుచుకున్నాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 కోట్ల తెలంగాణ ప్రజలు గెలిచారా నలుగురు కలవకుంట సభ్యులు గెలిచారా అనేది మీరు చెప్పాలి దయచేసి కావాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం ఒక రిఫరెండం పెడదామా 4 కోట్ల తెలంగాణ ప్రజలు గెలిచారా నలుగురు కుటుంబ తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి కల్వకుంట్ల సభ్యులు గెలిచారా అనేది ఒక రిఫరెండం పెడదామా పెద్ద ఖర్చేం కాదు ఆన్లైన్ పెడితే తెలుస్తుంది తెలంగాణ పరిస్థితి ఏందంటే వాళ్ళ బ్యాడ్ లక్ తెలంగాణ ప్రజల్ని 400 ఏళ్ళు మొగలాయిల పనుల కుతుబ్ షాహీల పనుల జమీందారుల పాలన గడీల పాలన ఏదో కష్టపడి రైతాంగ పోరాటం సాయుధ రైతాంగ పోరాటం వివిధ సంస్థల పోరాటంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క పుణ్యమ అంటూ ఆపరేషన్ పోలోతో 1947 సెప్టెంబర్ 17th కు తెలంగాణ విమోచనమై భారతదేశంలో విలీనమైంది 3 నాళ్ల ముచ్చట 3 ఏళ్లకే మళ్ళా ఆంధ్ర ప్రాంతంతో కాంగ్రెస్ బలవంతంగా కలిపి తెలంగాణ ప్రజలు 400 సంవత్సరాల తర్వాత సొంతగా సొంత రాష్ట్రంలో సొంత పరిపాలనకి ఊపిరి పీల్చుకున్నటువంటి ఒక దృక్పథం 3 సంవత్సరాలనే పోయింది 1956లో మళ్ళా పోయి ఆంధ్రతో ఆంధ్రప్రదేశ్ కలిసి వలసవాదుల పాలనైంది తెలంగాణ ప్రజల బ్యాడ్ లక్ చూడండి 1956 నుంచి 2014 వరకు మొదటి దశ ఉద్యమంలో 369 మంది మలి దశ ఉద్యమంలో 1200 మంది మొదట బుల్లెట్లకు తర్వాత ఆత్మహత్యలు చనిపోయారు తెలంగాణ వచ్చిందని సంబరాలు చేసుకున్నాం ఈరోజు తెలంగాణలో ఏ పార్టీ నాయకులైనా ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కానీ తెలంగాణ ప్రజలైనా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలైనా జర్నలిస్టు లేదా మీడియా మిత్రులైనా ఏదైనా వృత్తి సంఘాలైనా కనీసం ఒక అభ్యర్థులు కానిస్టేబుల్ అభ్యర్థులైనా ఎస్ఐ అభ్యర్థులైనా ఒక సమస్య వస్తే కనీసం ఒక విజ్ఞప్తి పత్రం అందించే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా ముఖ్యమంత్రి కేసీఆర్ అందుబాటులో ఉంటాడా మంత్రులు అందుబాటులో ఉంటారా
మంత్రులు ఒక విజ్ఞప్తి పత్రం తీసుకోవడానికే భయపడతారు. మరి అలాంటిది మీరు తెలంగాణ ప్రజలు ఎట్లా గెలిచింది అనుకుంటారు? ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం గెలిచింది. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఓడిపోయారు. ఇది కావాలంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు రిఫరెండం పెట్టండి. తెలుస్తుంది, దూత్ కా దూత్ పానీ కా పానీ, సబ్ కుచ్ బహర్ ఆ జాయేగా. మీరు ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తే కదా ప్రజల మనోభావాలు తెలిసేది. ఇక జీడిపి గురించి ఏంటో, ఆయన నోటి నుంచి ఏదొస్తే ఆ దేశం నాశనం అవుతుంది. మన పాకిస్తాన్ పోగిడిండు మటాష్, శ్రీలంకను పోగిడిండు మటాష్, పాపం బంగ్లాదేశ్ ఏదో బతుకుతుంది దాన్ని పోగిడిండు మటాష్, చైనాను పోగిడిండు దాని జీడిపి వృద్ధి రేటు మనకంటే తగ్గిపోతుంది. ఏదో ఉంది, అదేదంటే ఆ సినిమాలో ఐరన్ లెగ్ శాస్త్రి ఉండే కదా, ఒక విధంగా మంచిదే. మన శత్రు దేశాలందరినీ మన కేసీఆర్ గారితో పొగిడిస్తే సగం పని మనకు అయిపోతుంది, సగం పని అయిపోతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జీడిపి పర్ క్యాపిటా మీకు ఎక్కువ బోర్ కొట్టియను, ఓన్లీ ఫిగర్ చెప్తాను. జీడిపి పర్ క్యాపిటా పీపీపి, ఈ యొక్క ఎనీ ఎకనామిక్లో ఆర్థిక వ్యవస్థలో ఈ మూడు ఇంపార్టెంట్. ఆయన చాలా వ్యంగ్యంగా వారు భారతదేశ జీడిపి కేవలం 5th ర్యాంక్ వచ్చింది, మేము ఎంతో ఉండాలని చాలా చాలా ప్రగల్భాలు ఈ అసెంబ్లీలో పలికారు. దయచేసి కేసీఆర్ గారు, భారతదేశ జీడిపి 1 ట్రిలియన్ కావటానికి 60 సంవత్సరాలు పట్టింది. మిలియన్ నుంచి ట్రిలియన్ కావటానికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ ఎకానమీ కావటానికి ఒక 60 సంవత్సరాలు పట్టింది. అత్యధికంగా 54 సంవత్సరాలు పాలిచ్చింది కాంగ్రెస్. మీరు ఎవరైతే పొగుడుతున్నారో కదా కాంగ్రెస్ని వారు. అదేవిధంగా 1 ట్రిలియన్ ఎకానమీ నుంచి 2 ట్రిలియన్ ఎకానమీ 2014 వరకు కావటానికి 12 సంవత్సరాలు పట్టింది. 12 ఇయర్స్ ఇట్ టుక్ ఫర్ 1 ట్రిలియన్ టు బికమ్ 2 ట్రిలియన్. 2014 తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2 ట్రిలియన్ టు 3.5 ట్రిలియన్, అంటే 11 ర్యాంకు నుంచి 5వ ర్యాంకు రావటానికి 2 ట్రిలియన్ టు 3.3 ట్రిలియన్ రావటానికి కేవలం 5 సంవత్సరాలు పట్టింది. కేవలం 5 సంవత్సరాలు పట్టింది. అది మోడీ గారి పరిపాలనా దక్షత. 2027 మన ఏదో వారు ఫిగర్స్ కూడా సరిగ్గా ఎవరు చెప్పారో ఎవరు ఇన్పుట్ ఇస్తున్నారో. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 2024లో మనము 3rd ర్యాంక్ పోతామని చెప్పలే. 2027 మనం చెప్పలే, ఐఎంఎఫ్ చెప్పింది. 2027 వరకు భారతదేశము 3rd ర్యాంక్ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీతోని 3rd ర్యాంక్ పోతుందని ఐఎంఎఫ్ చెప్పింది. ఆ దిశగా భారతదేశం ప్రయాణం చేస్తుంది. ఈ సందర్భంలో 2047 వరకు అమృత్ కాల్, ఈ 25 సంవత్సరాల్లో భారతదేశం గతంలో లాగా 1500 సంవత్సరాల క్రితం మన భారతదేశం 1500 సంవత్సరాలు దాదాపు ప్రపంచంలో నంబర్1 ఆర్థిక వ్యవస్థ. ఆ 2047 వరకు మోడీ గారు చెప్పింది అదే అమృత్ కాల్. 25 సంవత్సరాలు మనం మంచిగా పనిచేస్తే మళ్ళా గతం వైభవం లాగా నంబర్1 ర్యాంకు వచ్చే అవకాశం అని చెప్పటం జరిగింది. దయచేసి మీరు వ్యంగ్యంగా జోక్గా జోక్ ఇన్ ఇండియా అని పలికి మిమ్మల్ని మీరు పలచన చేసుకోవద్దని నా యొక్క సూచన. ఇంకో అంశం, వారు పర్ క్యాపిటా గురించి మాట్లాడారు. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది భారతదేశంలో తక్కువ ఉంది, బంగ్లాదేశ్ కూడా ఎక్కువ ఉంది, పాకిస్తాన్ కూడా ఎక్కువ ఉంది, శ్రీలంక ఎక్కువ ఉంది, అలా బిచ్చమెత్తుకుంటున్నారు. నంబర్1 మీకు తెలవాలని చెప్తున్నాను, ఆర్థిక వ్యవస్థలో మోర్ ఇంపార్టెంట్ ఈస్ పీపీపి, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ.
పర్చేసింగ్ పవర్ పారిటీ. ఈ రోజు భారతదేశము పీపీపీ పర్చేసింగ్ పవర్ పారిటీ అంటే రూపాయికి కొనుగోలు శక్తి ప్రకారం థర్డ్ ర్యాంక్ లో ఉంది. 11 ట్రిలియన్ డాలర్స్ తోని థర్డ్ ర్యాంక్ లో ఉంటుంది. జీడిపి ప్రకారం 5th ర్యాంక్, పీపీపీ ప్రకారం 3rd ర్యాంక్ లో ఉంది. దయచేసి ఒకసారి మీరు గూగుల్ లోపై వరల్డ్ బ్యాంక్ చూసి ఇండియన్ అకాడమీని క్లిక్ చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇంకో అంశం, ఈ రోజు భారతదేశంలో 22 లక్షల రూపాయలతో వచ్చే సదుపాయాలన్నీ అమెరికాలో అదే సదుపాయాలు రావాలంటే కోటి రూపాయలు అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పీపీపీ. ఏ దేశము కరెన్సీకి అయితే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ బాగా ఉంటుందో ఆ దేశము కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటుంది. ఈరోజు భారతదేశంలో ఒక హార్ట్ ఆపరేషన్కు 3 లక్షలు అయితే అమెరికాలో 30 లక్షలు అవుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రూపీ. మరి మీరు ఇంత విఘ్నులు, ఇంత చదువుకున్న వాళ్ళు కేవలం మోడీ గారిని విమర్శించడానికే విమర్శించడం అనేది మీకు సబబు కాదని నేను హితవు పలుకుతున్నా. ఇంకోటి ఏంటంటే, ఈరోజు భారతదేశం 1 ఎకానమీ కాబోతుంది, 3 ఎకానమీ కాబోతుందని ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ అన్ని సంస్థలు చెప్తుంటే కుళ్ళు, కొద్ది దేశాలకు కుళ్ళు. ఇదివరకు మంది పాలించిన ఇంగ్లాండ్కు కుళ్ళు. బీబీసీ హిండెన్బర్గ్ రిపోర్టు దానికి తోడు గతంలో లాగా రాజా జయచంద్ అని ఉండే భారతదేశంలో కుట్రదారులు 1 or 2 ర్యాంకు. అట్లా ఆ పాత్రలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొందరు అదానీ అంబానీ ముందరబెట్టి భారతదేశాన్ని, ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడానికి కంకణం కట్టుకున్నారు. భారతదేశ ప్రజలు కానీ భారత చరిత్ర కానీ మిమ్మల్ని క్షమించదని చేస్తున్నా. ఎస్, యూ వాంట్ ఫైట్ పొలిటికలీ, ఫైట్ పొలిటికలీ, నాట్ డిగ్రేడ్ ఇండియా. డు నాట్ మేక్ ఇండియా యాజ్ ఎ జోక్. మై హంబుల్ సబ్మిషన్, డు నాట్ మేక్ ఇండియా యాజ్ ఎ జోక్. డోంట్ డిగ్రేడ్ మదర్ ఇండియా. భారత మాతని మీరు చిన్నగా చేసి చూపించొద్దు. నా యొక్క హితం, ప్రజలు క్షమించరు. మీరు మోడీ గారిని కానీ బీజేపీ గారిని మీరు విమర్శించవచ్చు, కానీ భారతదేశాన్ని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుదేలేటట్లు కుట్రలు చేయకండి. ఈరోజు మీకు చెప్తున్నాను, ఈరోజు మీరు అంబానీ అదానీ అంటారు కదా, గతంలో నేను చిన్నప్పుడు టాటా బిర్లా అనేది, ఇప్పుడు అంబానీ అదానీ వచ్చారు. ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ సంపన్న వర్గాలు వస్తూనే ఉంటాయి, అది వాస్తవం. కే మోడీ గారు కర్మయోగి, క్యాష్ యోగి కాదు. మోడీ గారు కర్మయోగి, వారు క్యాష్ యోగి కాదు. వారిని వేలెత్తి చూపెట్టినా ఎవరు పట్టించుకోరు. మీరు ఆ విదేశీ కుట్రలో భాగంగా మీరు రాజకీయ అవసరాల కొరకు భాగం కావద్దని నా యొక్క హితం. అదేవిధంగా వారు పదే పదే సరే అదే, మీరు అదానీ అమ్మాని తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి మెగా లెక్కలు చెప్పాలి కదా, వన్ ఫ్యామిలీ వన్ కాంట్రాక్టర్ లెక్కలు చెప్పాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి విమానాల లెక్కలు చెప్పాలి కదా, ఇక్కడ ఉన్నటువంటి ఎక్కాల లెక్కలు చెప్పాలి కదా. మరి ఎట్లా ఒక కంపెనీ, మెగా కంపెనీకి 2014లో 3000 కోట్ల ఆదాయం ఉన్నటువంటి మెగా కంపెనీకి మరి 2019 వరకు 30000 కోట్ల ఆదాయం ఎట్లొచ్చింది మీరు చెప్పాలి కదా. జగమెరిగిన సత్యమే కదా. అందుకొరకు ఒక వ్యాపారవేత్త పెరిగినంత మాత్రాన మొత్తం మోడీ గారు చేశారనో కేసీఆర్ గారు చేశారనో చెప్పలేం కదా. ఇంకో అంశం, మీరు ప్రైవేటైజేషన్ అంటారు.
నేను కేసీఆర్ గారిని అడగదలుచుకున్నా, ఒకసారి దయచేసి మీరు 2014 మేనిఫెస్టో చూడండి, మీరు ఏమేమి రాశారు. మన కంపెనీలు, ప్రాగా టూల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ వేటిని తెగో చిదరగా పూరా క్యాకరే పూరా ఓ జమీన్ ఆపు బేజాలైనా क्यों वो प्राइवेट कंपनीज को आपको फिर शुरू नहीं करे, क्यों वो कंपनी के लैंड का पीछे पड़े आप, क्यों पूरा तेलंगाना का लैंड बेच रहे, मेरे 23 लक्षल दलित भूमल मेरे खंदे लेदा असाइन लैंड मीद वक्फ बोर्ड भूमल मेरे खंदे लेदा मोड़ी गारे भूमि लागत प्रति पैसा देश अभिवृद्धि को खर्च पेड़ फर् युवर कैंड इनफर्मेशन थ्रू मीडिया ऐम टेलिंग यू मुख्यमंत्री गार 2014 70,000 किलोमीटर जातीय रहदारे मोडी गार तरह 60,000 किलोमीटर जातीय रहदार अभी प्राइवेट का पब्लिक रोड्स बजट 2 लक्षल को रैलवे मंदर दाका रैल अम्मत ఈ రోజు బ్రహ్మాండంగా రైలు అభివృద్ధి చెందుతుంది. ఈ రోజు ఎయిర్‌పోర్ట్లు 70 ఉన్నది 140 అయ్యి 220 కాబోతున్నాయి. మీరు ఏమన్నా కట్టారా ఒకటన? ఎందుకండి ఇయా కొన్ని లెక్కలు ఇచ్చారు ఏంటంటే జోక్ ఇండియా. ఐ యామ్ టెల్లింగ్ యు దయచేసి మీరు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది జోక్ ఇండియా అని అయితే मिल्क प्रोडक्शन प्रपंच इंडिया नंबर 1 मोडी गार तरह मिल्क प्रोडक्शन इंडिया नंबर 1 गत फोन अभी इंपोर्ट आईफोन चाइना तैयार वेदी आईफोन मैन्युफैक्चरिंग कंपनी अभी महाराष्ट्र अब नीनपड़ मुख्यमंत्री गार नीन केटीआर गार मन तेलंगाना तेवटा की प्रयत्न चसा ఈ రోజు మనం వాడే ఐఫోన్ Samsung ఫోన్ M1 ఫోన్ OnePlus ఫోన్ Nokia ఫోన్ భారతదేశంలో తయారవుతున్నాయి. దట్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. టుడే ఇండియా ఇస్ ఎక్స్‌పోర్టింగ్ టు ద మెనీ కంట్రీస్ ఫోన్స్. సెకండ్ లార్జెస్ట్ ఫోన్ మొబైల్ మ్యానుఫ్యాక్చర్ ఇండియా ఈ రోజు అతి త్వరలో నెంబర్ 1 కాబోతున్నాం. టీ ప్రొడక్షన్ లో మనం నెంబర్ 2 ఉన్నాం ప్రపంచంలో. అదే విధంగా ఈ రోజు ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ వల్ల ఈ రోజు ప్రపంచంలో యూనికార్న్ మీ అందరికీ తెలుసోలే తెలుసు. యూనికార్న్ అంటే ఏ కంపెనీ అయితే కొత్తగా స్టార్ట్ చేసి $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఆకర్షిస్తుందో అది యూనికార్న్. మీకు తెలుసా ప్రపంచంలో 3వ ర్యాంకులో మనం ఉన్నాం. గతంలో అసలు మన ర్యాంకే లేదు. ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత 90,000 స్టార్టప్ కంపెనీస్ కొత్తగా వచ్చింది 90,000. అదే విధంగా ఈ రోజు ఆటోమొబైల్ మొబైల్ ఇండస్ట్రీలో గతంలో లగ్జరీ కార్స్ అన్ని ఇంపోర్ట్ అయ్యేది. ఈ రోజు मन दर तैयार एक्सपोर्ट जागूर लेकिन महिंद्रा वेहिकल्स लेकिन किया कार्स नीन इकड़ साउथ कोरिया कंपनी इकड़ मन आंध्र प्रदेश में तैयार इकड़ मन वाड़क अनेक देश एक्सपोर्ट प्रपंच मैं फोर्थ रैंक निचा अंदवर प्रगति भवन बैठक 10 మందితో మాట్లాడితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇండియా తెలుస్తది. లేదా ప్రగతి భవన్లో కొందని అలో చేసి చప్పట్లు కొట్టేటోళ్ళనే కాకుండా చర్చించే వాళ్ళని కూడా అలో చేసి మాట్లాడితే తెలుస్తది. ఇంకో విషయం, మీరు కోల్ ప్రొడక్షన్ గురించి అడిగారు. నేను చెప్తున్నాను 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోల్ ప్రొడక్షన్ వాస్ ఓన్లీ 556 మెట్రిక్ టన్. 2014 లో
557 मात्रमे मेट्रिक टन्ने पेरिगिंदि मेट्रिक टन्ने पेरिगिंदि 2009 मेट्रिक टन्लु 2014 అది 557 ఒక్క మెట్రిక్ టన్నే పెరిగింది కానీ ఈ రోజు 991 మెట్రిక్ టన్నులు 991 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మోడీ గారు వచ్చిన తర్వాత కుంభకోణాలు లేకుండా టెండర్లు పిలవటం వల్ల గవర్నెన్స్ పెరిగి ట్రాన్స్పరెన్సీ పెరిగి క్వాలిటీ పెరిగి సమర్థత పెరిగి 63% ప్రొడక్షన్ పెరిగింది ఇది మోడీ గారి యొక్క పనితనం ఇంకా ముగించే ముందు ఒక విషయం మీకు తెలుసో లేదో గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ఎల్ఈడి బల్బులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే సప్లై చేస్తదని కండిషన్ పెట్టింది గతంలో సర్పంచులు కౌన్సిలర్లు లేకుంటే చైర్మన్లు కొనేది ఎందుకో తెలుసా అప్పుడు ధర 400 రూపాయలు ఉండి ఒక్కొక్క ఎల్ఈడి బల్బ్ మోడీ గారు ఇది తెలిసి ఇంటర్వ్యూ నై 400 రూపాయల ఎల్ఈడి బల్బును 40 రూపాయలు చేశారు 400 రూపాయల ఎల్ఈడి బల్బుని 40 రూపాయలు చేశారు అంటే ఇలకు 360 రూపాయల నష్టమే జరిగింది కదా అదే విధంగా ముగించే ముందు నేను ఒక ఛాలెంజ్ వీడియో దాచుకున్నాను ఛాలెంజ్ వీడియో దాచుకున్నాను కాళేశ్వరం గురించి కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయా గత 5 సంవత్సరాలు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు చెక్ డ్యామ్ లో ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 1 ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద వచ్చినటువంటి నీళ్ళలో కేవలం నాట్ ఈవెన్ 1% కూడా కాళేశ్వరం ద్వారా వచ్చినవి కాదు అది కేవలం ఎల్లంపల్లి గోదావరి నీళ్లు ఛాలెంజ్ చేద్దామా 150,000 కోట్లు పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు ద్వారా 30 టిఎంసీల కంటే ఎక్కువ కూడా నీళ్లు వాడకంలో రాలే సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క నివేదిక మీ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క నివేదిక ఛాలెంజ్ చేద్దామా మీడియా మిత్రులు ఉన్నారు బహిరంగంగా పెడదాం ఇది కాళేశ్వరం నీళ్ళ లే గోదావరి నీళ్ళ ఎస్ఆర్ఎస్పి నీళ్ళ చెచ్చక సిద్ధమా మరి మీది కాళేశ్వరం నీళ్ళు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్ళని ప్రూవ్ అయితే మీరు రాజీనామాకి సిద్ధమా ముగించే ముందు కేసీఆర్ గారు దయచేసి తెలంగాణకి ఏమీ ఇవ్వట్లేదని ఎప్పుడు ఒక కుండి సాకు చెప్తున్నారు కదా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 22,000 కోట్ల RRR కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది తెలంగాణ వచ్చిన తర్వాత గత 9 ఏళ్లలో 66 ఏళ్లలో కేవలం 2,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటాయి ఈ 8 ఏళ్లలో 2,000 కిలోమీటర్లు అదనంగా వచ్చింది ఈరోజు రైల్వేకు 4,400 కోట్ల రూపాయలు ఇచ్చారు MMTS శాంక్షన్ చేశారు వరంగల్లో వర్క్షాప్ శాంక్షన్ చేశారు మీరు సహకరించట్లే చర్లపల్లిలో న్యూ టెర్మినల్ ఏర్పాటు చేస్తామంటే మీరు ఒక దారి ప్రాబ్లం ఉంది సహకరించట్లే సైన్స్ సిటీ కడితే ల్యాండ్ ఇవ్వట్లే ట్రైబల్ సిటీ శాంక్షన్ చేస్తే మీరు సహకరించట్లే అందుకొరకు ప్రజలు సిద్ధంగా లేరు మీరు క్రెడిబిలిటీ ప్రజల దగ్గర కోల్పోయారు మీరు క్యాష్ నమ్ముకున్నారు క్రెడిబిలిటీ పోయింది ఈ రోజు మీ దగ్గరికి వస్తున్న వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి బెల్లం చుట్టు ఈగల్లాగా క్యాష్ చూసి వచ్చి ఐసీయూ బెడ్ మీద ఉన్నటువంటి నాయకులు వస్తున్నారు కానీ క్యారెక్టర్ని చూసి రావట్లే ఈరోజు ఢిల్లీలో కానీ గల్లీలో కానీ మీరు ఏది చెప్తే అది ఖచ్చితంగా చేయాలని ఆ క్రెడిబిలిటీ లేకుండా పోయింది కాబట్టి మోడీ గారిని విమర్శించి మోడీ గారిని తిట్టి మోడీ గారిని నెపవేసి ఎందుకంటే అక్కడ ఉన్నది వ్యవస్థ ఇక్కడ మీరు ఉన్నది వ్యక్తులు మాత్రమే తెలంగాణకు నష్టం జరిగే విధంగా మీ ప్రవర్తన ఉండొద్దని మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తిగా నా యొక్క హితం థాంక్యూ ఒకటి ఏంటంటే
ఎప్పుడైనా రూపీ వాల్యూ ఆర్థిక వ్యవస్థ ఇతరత్ర డాలర్ కంపారిజన్ మీకు అర్థం కావాలంటే ఈ రోజు మీకు చెప్పాను పీపీపీ పర్చేసింగ్ పవర్ పారిటీ ఈ రోజు మన జీడీపీ 2 ట్రిలియన్ డాలర్ నుంచి 3.5 ట్రిలియన్ డాలర్ పెరిగింది ఈ రోజు డాలర్ విలువ రూపీతో డాలర్ విలువ ఎక్కువైతే మనకి ఎక్స్పోర్ట్ ఎక్కువ లాభం ఎక్స్పోర్ట్ ఎక్కువ లాభం మనం ఒక డాలర్ వేరే వర్త్ మనం ఎక్స్పోర్ట్ చేస్తే మనకు వచ్చేది 82 రూపాయలు కాదు ఇంపోర్ట్ కష్టం ఇంపోర్ట్ కు నష్టం మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ అంతా ఇంపోర్ట్ ను తక్కువ చేయాలి ఇంకో మీకు విషయం తెలుసా సరే ఇది తప్ప సెపరేట్ గా ప్రెస్ మీట్ పెడదాం అనుకుందా ఇంకోటి పెడదాం అనుకుందా అంటే ఈ రోజు ఈ రేసింగ్ చేస్తున్నారు కదా దాంట్లో మతలబ్ మీకు తెలుసా మొబిలిటీ వాల్యూ మతలబ్ మీకు తెలుసా లితాన్ బ్యాటరీ అమర్రాజ మతలబ్ తెలుసా ఇవన్నీ మీకు నెక్స్ట్ ప్రెస్ మీట్ లో పెడతాను ప్రెస్ మీట్ లో అందుకొరకు రూపీ అనేది ఎప్పుడైనా కంపేర్ టు మార్కెట్ వాల్యూ అప్ అండ్ డౌన్ అనేది మనకు ఒకసారి లాభం కూడా అవుతుంది మనకు కావాల్సింది మనం ఖర్చు పెట్టే రూపాయి కొనుగోలు శక్తి ఎంత దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ చెప్పండి ఇంకేమైనా ఇప్పుడు జాతీయ రహదారులు కానీ రైళ్లు కానీ విమానాలు కానీ లేకుంటే ఈ ఆసర పెన్షన్లు కానీ ప్రతిదీ ప్రజల నుంచే వచ్చేది కదా ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఒక కొటేషన్ ఉంది అమెరికా ఈజ్ నాట్ రిచ్ బికాస్ జాన్ ఎఫ్ కెనడీ అని ఒక కొటేషన్ ప్రెసిడెంట్ చాలా మంచి కొటేషన్ ఇప్పుడు రోజు భారతదేశం ఆయన కొటేషన్ మీద నడుస్తుంది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఎక్కడైతే రహదారులు బాగున్నాయో వాళ్ళు ధనవంతులైనాక రహదారులు బాగలేదు కాలేదు రహదారులు బాగా అయిన తర్వాత ధనవంత దేశాలు అయినాయని చెప్పడం జరిగింది హియర్ ఒక రోడ్డు వేయటం వల్ల బిజినెస్ వర్క్ ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్త్ ఈ నాలుగు పెరుగుతాయి ఈరోజు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎంపీ అయిన తర్వాత నకరకల్ టు తానంచెర్ల ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ సిమెంట్ రోడ్ వేపించాను అక్కడ ఎకరం 3,000 రూపాయలు 3 లక్షలు నుంచి 5 లక్షలు ఉండేవి ఈరోజు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఒక రోడ్డు వల్ల ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది అండ్ సెకండ్ టోల్ అనేది ఇట్స్ ఏ సర్క్యులేషన్ ఆ మనీ మళ్ళీ రోడ్లకు పోతుంది ఎవరో తినరు కేటీఆర్ గారు ఇప్పుడు వారి గొప్పతనం ఉంది ఈరోజు 36 లక్షల 36 వేల కోట్ల సంక్షేమ పథకాలు పీటర్స్ కార్ట్ బ్లెండర్స్ బయట ఇస్తున్నాయి కదా కేసీఆర్ గొప్పతనం కాదు కదా మనం మొక్కాల్సింది పీటర్స్ కార్ట్ బ్లెండర్స్ బయట కదా రాజ్ ఠాకూర్ అట్లా అనుకుంటే ఒక రాజకీయ నాయకుడి యొక్క గొప్పతనం ఎప్పుడు ఉందంటే తాను 5 సంవత్సరాలు ఒక ధర్మకర్తగా ట్రస్టీగా ప్రతి ప్రైసను ఉత్పాదక శక్తి పెంచే విధంగా శాశ్వత ప్రాజెక్టులు పెరిగే విధంగా ఖర్చు పెడితే దట్ ఈస్ ద గుడ్ లీడర్షిప్ నాట్ క్యాష్ అండ్ క్యారీ గవర్నమెంట్ వీళ్ళు చెప్పిన లెక్కలు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి Thank you very much.